హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామీజా ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు ఎంతవరకు వచ్చినాయి కార్యక్రమాలు నిన్న లేదు మొన్న లేదు నాలుగు రోజుల నుండి మిమ్మల్ని చూడకుండా నేను ఎట్టా ఉండేది మొత్తాకైతే ఆగ మేఘాల మీద మీ అందరి కోసం వర్క్ వచ్చేసానమాట ఓకే ఇక మనకు ఒక వన్ అవర్ టైం ఉంది ఈ వన్ అవర్ టైంలో బోర్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాం అలాగే ఇక అందరు కూడా వచ్చేస్తున్నారు ఎవరు వచ్చేస్తున్నారు ఎక్కడి నుండి వచ్చేస్తున్నారంటే ఆషాఢ మాసం వెళ్ళిపోయింది శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అందరు వచ్చేస్తున్నారు మరి వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వచ్చేటప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి బెడ్షీట్స్ అన్నీ నీట్గా సర్దిరి పెట్టాలి బీర్ బాటిల్స్ అన్నీ బయటపడేయాలి ఎస్పెషల్గా దువ్వెన జాగ్రత్త చూసుకోవాలి బాత్రూమ్ నీట్గా ఉంచుకోవాలి ఏం ఉండకూడదు వంట పాత్రలు నీట్గా రెడీ చేసి పెట్టాలి ఒక ఆయన ఇలాగే కోర్టులో నిలబెట్టేశారట మిస్టర్ మామా మహేష్ మీరు కారు నూట నలభై స్పీడ్తోటి వెళుతున్నారు ఆ కారు ఇంకో కారు గుద్దింది వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు మిమ్మల్ని కోర్టులో నిలబెట్టేశారు ఇప్పుడు మీరు అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్ళారు అంటే ఆనర్ నేను వెళ్ళలేదు ఆనర్ నేను అంత ఫాస్ట్గా వెళ్ళలేదు ఆహా నువ్వు అంత ఫాస్ట్గా వెళ్ళలేదా మరి నువ్వు అంత ఫాస్ట్గా వెళ్ళలేదు అనడానికి కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయి యువర్ అన్నారు నేను ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత మా భార్యని తీసుకురావడానికి నేను మా అత్తగారింటికి వెళ్తున్నాను యువరానారు అందుకోసమే నేను అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు అని చెప్పేసి అనగానే జడ్జి ఉండి ఏ అత్తగారింటికి వెళ్తున్నావు నువ్వు మా ఆవిడని తీసుకురావడానికి డెఫినెట్గా ఇరవై ముప్పై నలభై కంటే ఎక్కువ స్పీడ్ ఉండదు కేసు డిస్మిస్ ఇక ఆషాఢ మాసం నుంచి వెళ్ళి ఇంటికి వచ్చినటువంటి అమ్మాయిని ఎంత అపరూపంగా అపరూపంగా చూసుకుంటారు బేబీ ఎలా ఉన్నావు ఇన్ని రోజులు నన్ను చూడాలనిపించలేదా అని చూడాలనిపించింది నేను వీడియో కాల్ చేశాను కదా నీకు నేనే ఎన్నిసార్లు కాల్ చేసినాను వీడియో కాల్ తినేది ఏలేదు అంటే బిజీగా ఉండను నేను అలాగే నువ్వు సాటర్డే సండే అస్సలే నాతో మాట్లాడలేదు తెలుసా సాటర్డే సండే అంటే నేను ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్ళాను ఇన్ని రోజులు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా కనీసం ఒక్కసారి అయినా కూడా నేను గుర్తుకు రాలేదు అంటే ఎందుకు గుర్తు రాలేదు అని బోర్డు అన్నిసార్లు వచ్చేసావు ఇప్పుడు హాయిగా వచ్చేసావు కదా ఇంకేంటి హ్యాపీగా ఉందాము అని చెప్పేసి హ్యాపీగా ఉండేస్తారు ఆమె ఆషడ నుంచి వాళ్ళు రాగానే ఇక ఆ రోజు అన్నం ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంట్లో ఏమండి మా మమ్మీ మీకు ఇష్టమైన అని చెప్పేసి గారెలు చేసింది బూరెలు చేశారు గరిజలు చేశారు అలాగే మీకు ఇష్టమైన ఇవన్నీ కూడా చేశారండి అలాగే మా మమ్మీ నేను ఇంటి దగ్గర నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు నీకు వంట లేట్ అయిపోతుంది మళ్ళీ నువ్వు టైర్డ్ అయిపోతావు అని చెప్పేసి మా మమ్మీ రెండు రకాల కర్రీస్ మామిడికాయ పెల్స్ అన్నీ పెట్టేశారండి అని చెప్పారు ఎంత ఆనందం ఇది అనుభవించిన వాళ్ళకే ఆనందం ఓకే ఎనివే చాలా అంటే చాలా సంతోషం అందరు కూడా వాళ్ళ అమ్మగారి నుండి చక్కగా ఈ ఆషాఢ మాసానికి వస్తూ ఉన్నారు అక్కడ రాగానే మళ్ళీ ఓ దేవత ఇంటికి వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే చేతులు నిండుగా ఆ గోరింటాకు ఇవన్నీ కూడా చాలా చూడడానికి నిజంగా చాలా బాగుంటారనమాట నిద్ర కూడా ఓ రాత్రి హలో హలో యా నమస్తే అండి ఎవరండి మాట్లాడేది చాలా రోజుల తర్వాత నల్లూరి కోటేశ్వరరావు గారు కోదాడ నుండి ఓకే ఇన్ని రోజులు భార్య ఇంట్లో ఉంది ఆషాఢ మాసం వెళ్ళిపోయింది ఆమె వచ్చేటప్పుడు ఇల్లు ఎలాంటి జాగ్రత్తలు ఉంచాలండి ఎలా ఉంచాలి ఇల్లును ఏది చూడాలి అర్థం కాలే ఒక నిమిషం ఉండండి కళ్ళు తిరుగుతున్నాయి ఒక ఛాయ్ కావాలి ఎట్లానేసి

వాటిని యథా రుచి స్థానాల్లో వాళ్ళు బోర్ లో పెట్టి వెళ్ళారు బోర్లోనే పెట్టాలి మనం తీసారా మీకు ఎందుకు తీసారమ్ క్వశ్చన్ మార్క్ అవును అలాంటిది నీకు వంటతో పని లేదు కదా నేను దాన్ని ఎందుకు ముట్టుకుండమని ఏదో ఒకటి వస్తుందన్నమాట వ్యవహారం మీరు ఏదైనా చేసినా కాముకి మళ్ళీ ఎలా ఎలా ఉందో అలానే మనం ఉంచామనుకోండి వాళ్ళు ఒక్కసారి అలా సేయింగ్ చేస్తారు కెమెరా ఓకే కెమెరా అలా పడకుండా ఉండాలి ఓకే అంటే అన్ని అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ కంపల్సరీ చేస్తారు మన ట్వంటీ పర్సెంట్ చేస్తే వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తారు లేడీస్ కి అంత పవర్ ఉంది ఓకే ఇంకా ఇంకా ఇంకేం విషయాల్లో జాగ్రత్త పడాలి బీర్ సీసాలు ఇంట్లో నుంచి తీసేయాలన్నారు ఓకే అవి ఇక అటువంటి వాళ్ళకి ఏదైతే ఇరిటేట్ కలిగిస్తాయో అవి లేకుండా మనం చూసుకోవాలి ముందుగా ఓకే అప్పుడు మన మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉంటది ఇరిటేషన్ ఉందనుకోండి ఇక సినిమా స్టార్ట్ అయితే ఇంకా ఇంకా నాకు తెలిసిన వరకు అయితే అంతే అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇక చాలా మనం తీసేది మనకి వేరే ఇబ్బంది ఏమి ఉండదు ఫస్ట్ వాళ్ళు ఇంట్లోకి రావడం రావడం తోటి దేని మీద కళ్ళు పడతాయండి చెప్పులు ఎవరైనా ఎక్స్ట్రా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని పొరపాటున కంపజీస్ వీళ్ళ సెకండ్ చెప్పులు వేరే వాళ్ళు వేసుకుంటారు ఇక సినిమా స్టార్ట్ అయింది ఇక చెప్పు దగ్గర స్టార్ట్ అయింది నాకు ఆ చెప్పులే కావాలి కొత్తవి కోనిస్తే నాకు వద్దు వద్దు ఆ చెప్పులు ఎవరింట్లో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయ్ ఎవరు ఆసుకెళ్ళారు పొరపాటున ఒక పది టిక్లీస్ ఉన్నాయి ఆమె పోయేటప్పుడు వచ్చేటప్పుడు తొమ్మిదో ఎనిమిదో ఉన్నాయి కో ఏంటి సార్ పర్స్ దానికి అర్థం కట్టు ఆ అర్థం మీద కానివే బాత్రూం సింక్ మీద కాని అద్దాలకి టిక్ని అంటే చాలా మందికి ఉంటది ఆ ఇటువంటివి అన్నీ కూడా కొద్దిగా చెకప్ చేసుకోవాలి బాత్రూమ్ గోడలు సింకులు అన్ని నీట్ గా చూసుకోవాలి చేసేవి చేసేది ఒకటప్పైనా చాలా జాగ్రత్తలు పాటించాలి వాయ్ అబ్బా లాయర్ లాయర్ గారికి దొరికిపోతాం అంటే ఇవన్నీ మీరు చేశారు దొంగలు మీరు వెరీ నైస్ డే ఎలా ఉన్నారు కోడేశ్వర గారు సరదాగా అడిగారు సర్దాగే చెప్పావు బాగున్నానండి బాగున్నాను హ్మ్ యా అందరూ బాగున్నారు మా పాప కూడా మ్యారేజ్ అయింది మ్యారేజ్ తర్వాత మీకు కలలేదు ఆ నవంబర్ లైండి అంత బాగుంది ఓకే కూడా శనివారం వెళ్తారు ఆ అయిపోయింది ఓకే శనివారం మంచి రోజు ఈ ఆ రోజు కొంత ఓకే బాగున్నారు సార్ కోవిడ్ ఎఫెక్ట్స్ కానీ ఎయ్యి మా ఫ్యామిలీలో ఎక్కడ తగలేదు అందరు బాగున్నారు నాన్న కానీ అందరం రెండో వ్యాక్సిన్ వేసుకున్న పాపకి నిన్ననే రెండో వ్యాక్సిన్ వేసినా అవునా వెరీ నైస్ అండి అందరం వ్యాక్సిన్ వేసుకున్న అందరం బాగుంది సేఫ్ గా అందరు కూడా చాలా సేఫ్ గా ఉన్నారు మా మాత గారి మా గారితో మాట్లాడక చాలా రోజులైంది అందుకని సరదాగా మాట్లాడదాం అని థ్యాంక్ అండి థ్యాంక్ వెరీ మచ్ అండి నల్లూరు కొట్టే మొత్తం మీ నీ గదా అంటే మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట మాకైతే మనసు పురకరించిపోతుంది అవునా చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటే మీరు చిన్న చిన్న బిట్స్ మాట్లాడుతుంటారు ప్రతి బిట్ లో ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో కూడా ఎన్నో పని మీరు క్రియేట్ చేశారు అలా చాలా ఆనందంగా ఉంటుంది మీ ప్రోగ్రామ్ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యా నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్తే తెలియజేయండి నమస్తే తెలియజేస్తున్నాను రేడియో తరపు నుండి ఎవరైనా బర్త్ డే విషయస్ ఉన్నాయా సార్ ఈరోజు మా ఫ్రెండ్స్ ఎవరు లేవు సార్ అవునా నో ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నల్లూరు కోటేశ్వర గారు వై శ్రీను హాయ్ సార్ హాయ్ శ్రీను ఎలా ఉన్నారు నేను చాలా బాగుంది సార్ మీ చామ చాలా లేపోయింది సార్ మీతో మాట్లాడి మరి ఎందుకు మాట్లాడడం లేదు సార్ మాకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి సార్ ఆన్లైన్ క్లాసెస్ దేని గురించి అదే సార్ డిగ్రీ ఇంకా మాకు అడ్మిషన్ కాలేదు మాకు మా మేడం వాళ్ళు గా ఉంటారు కదా మా వరకు చెప్తున్నారు సార్ అడ్మిషన్ కాక ముందే ఓకే వెరీ నైస్ అండి ఇప్పుడు ఆషాఢ మాసంకి ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది కదా అప్పుడు వచ్చినప్పుడు ఇల్లు ఎలా ఉంచాలని ఇల్లు నీట్ గా ఉండాలి సార్ ఇంకా నీట్ గా ఉండాలి అంత నీట్ గా ఉండాలి తినేటి మాత్రం మరిగిన చేసి పెట్టాలి సార్ తినేటి మాత్రం మరిగిన చేసి పెట్టాలి ఆహా అంటే మరిగిన ఏంటి ఎట్లా చాలా అర్థం కాదు ఒక అన్ని పది పదిహేను కేజీలు ఉండాలి ఎందుకంటే తిని మళ్ళీ అన్నం తిట్టాలి కదా ఓపిక కావాలి కదా అవును అందుకని నీకు పెళ్ళి అయిందా లేదు సార్ ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్ ఇవన్నీ ఎలా తెలుసు నీకు ఎవరు చెప్తుంటే విన్నాను సార్ ఎవరు చెబుతుంటే విన్నావా ఓకే ఓకే బాగుంది శ్రీను అంత అంత ఓకే కదా మీ ఊళ్ళో అందరు కూడా అందరం బస్సులు సార్ రైళ్లు అన్ని కూడా ఫుల్ ప్యాక్ అయిపోతాయి ఈ రోజు నుండి అవును సార్ తిరుమలకి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంకా ఆషాఢ మాసం నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు కదా అవును ఈ బుకింగ్ అయిపోయినాయి సార్ టికెట్లు అసలు లేవంట ఇంకా సో ట్రాఫిక్ జామ్లు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఏంది హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్ అయిపోయింది పబ్లిక్ ఇంతమంది గుమిగుడుతున్నారు షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఓపెన్ చేశారు ఏంటి అంటే ఏం లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా మళ్ళీ యధాస్థానానికి వచ్చేస్తున్నారు వెదర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా కూల్గా చాలా హాట్గా ఉందండి హైదరాబాద్ చార్మిన్ మన మొన్నే బోనాలు జరిగేయి కదా బాగా జరిగేయి కదా మొన్న బోనాలు అంటే ఇక బోనాలే బోనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు అది ఒక పూనకం బోనాలంటే నేను పోయిన సంవత్సరం వెళ్ళాను కానీ ఈ సంవత్సరం నాకు వెళ్ళలేదు అసలు యాక్చువల్గా చార్మినార్ లష్కర్ బోనాలు అని చెప్పేసి చేస్తారు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందే ఆ బోనాలన్నీ కూడా చాలా బాగుంటాయి సార్ యా 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 ఎనీవే థ్యాంక్ వెరీ మచ్ శ్రీను వండర్ఫుల్ నైస్ టాకింగ్ టు యూ ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వెంకటేశ్వరరావు గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే నిన్న పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా మిత్రురాలు మధు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇక వాళ్ళ అమ్మగారు బోల్డన్ని వంటలతోటి అలా ఇంట్లోకి వచ్చిన తర్వాత రిఫ్రెష్ అయిపోయిన తర్వాత ఏమండి ఇదిగో తీసుకోండి ఆహా ఏంటివి మందార పూలు వా మీ మమ్మీ పంపిందా అని దోసెలు నిండా మందార పూలు ఇచ్చిందనమాట ఇవ్వండి మళ్ళీ తీసుకోండి అన్నది ఏంటంటే ఈసారి మందార పూల దండ మెడలో వేసింది ఏమండి ఇంకా కొన్ని తీసుకోండి అని ఇవేంటి మందార పూలు అట్లా ఒక పదిసార్లు బ్యాగ్లో చేయబెడుతుంది మందార పూలిస్తుంది బ్యాగ్లో చేయబెడుతుంది మందార పోలిస్తుంది బ్యాగ్లో చేయబెడుతుంది మందార పోలిస్తుంది మందార పూలతోటి ఇల్లంతా నిండిపోయింది ఆ పరిమళాలతోటి మరి నాకు అంది నేనేం చేశాను ఓ దోసడి మల్లెపూలు తీసుకొని భార్య అంటే ఓ అద్భుతం భార్య అంటే ఒక ప్రేమ భార్య అంటే ఒక స్నేహం భార్య అంటే ఒక నమ్మకం భార్య అంటే ఒక ధైర్యం భార్య అంటే ఒక ఆప్యాయత భార్య అంటే ఒక వెలుగు భార్య అంటే ఒక శక్తి మెంటల్ ఫెలో పక్కనే రోకల్ బండ పట్టుకొని మరీ రాయించింది నాతోటి మరీ గింతాన్ని రోకల్ బండ పట్టుకొని అలా రాయి రాయి అంటే మేము రాయికి ఏం చేస్తామండి నాకు అర్థం గారు అలాగే మీకు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఒక సింహం గర్జన వినిపించింది అనుకో డెఫినెట్గా అది మగసింహమే ఎందుకంటే మగసింహం గర్జిస్తే ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది అట ఆడసింహం గర్జించేది ఏం చేయదు అలాగే సింహాలు రాత్రి వేళ ఎక్కువగా వేటాడతాయట అలాగే సింహాలు అడవుల్లో పదహారేళ్ళు జూలలో ఇరవై ఐదేళ్లు బ్రతుకుతాయట అలాగే సింహం గోళ్లు పది సెంటీమీటర్ల వరకు పెరుగుతాయట ఆడసింహాల కంటే మగసింహాలు ఆకర్షణీయంగా ఉంటాయట ఐ రిపీట్ ఆడసింహాల కంటే మగసింహాలు ఆకర్షణీయంగా ఉంటాయట ఐ రిపీట్ ఆడసింహాలు మగసింహాల కంటే ఆడసింహాల కంటే మగసింహాలు ఆకర్షణీయంగా ఉంటాయట దీన్ని మూడుసార్లు చెప్పాలేటరా అనుకుంటున్నా ఓకే సో ఇదంతా ఎందుకు చెప్తున్నావు ఏమిటి అంటే దాని గురించి కూడా చెప్తానండి నిజంగా చాలామంది అంటూ ఉంటారు బతికితే మహేష్ గారు సింహంలాగా బ్రతకాలండి అది ఎప్పుడు కూడా సింహాసనం కోసం ఆలోచించదు సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం నేను కూడా కూర్చుంటే చాలామంది అంటూ ఉంటారు నేను అలా కుర్చీలో కూర్చొని అలా కూర్చుంటే బా సింహం కూర్చున్నట్టే ఉంటుందండి అంటుంటారు మరి నాకు తెలియదు పట్టించుకోండి ఎందుకంటే ఈరోజు వరల్డ్ లయన్స్ డే ఆగస్ట్ టెన్త్ మీరు ఎప్పుడైనా సింహాన్ని చూసారా మీరెప్పుడైనా సింహాన్ని చూసారా అయితే రేడియోలో మాట్లాడుతుంది చూడండి వరల్డ్ లయన్స్ డే సందర్భంగా సో మొత్తానికి ఈరోజు సింహాలను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది దానికోసం అన్ని రకాలుగా వాళ్ళు కేర్ తీసుకుంటూనే ఉన్నారనమాట అలాగే మీలవరికి మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఏం చేస్తారు మీరు చదువుకుంటున్నారు ఆ టైంలో ఆ మమ్మీ ఈ బుక్స్కి అర్జెంటుగా చాంద సిరీస్ బుక్ కొనుక్కోమన్నారు ఆయన టీచరు ఆ బుక్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతాయట మమ్మీ ఇవ్వరా అనగానే ఫైవ్ హండ్రెడ్ రూపీసా నాన్న అడుగుపో నానా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి బుక్ కొనుక్కోవాలి ఏ బుక్ రా అదే ఒక మ్యాథమెటిక్స్ బుక్ కొనుక్కోవాలి నానా ఛాన్స్ సిరీస్ అని చాలా పెద్దగా ఉంటుంది అది మొన్ననే కదరా నా దగ్గర డబ్బులు తీసుకుంది మళ్ళీ ఎందుకు సరే ఇవ్వండి నానా అని చెప్పేసి తీసుకొని పోయి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చక్కగా ఓ హండ్రెడ్ రూపీస్ పెట్టి బోల్డ్ అని ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్స్ ఓ హండ్రెడ్ రూపీస్ పెట్టి చాక్లెట్స్ ఇంకొక త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక చక్కటి తాజ్మహల్ లేకుంటే ఇంకేదో పెద్దగా నాకు తెలియదు లవర్స్కి ఏ గిఫ్ట్లు ఇస్తారో ఎప్పుడన్నా ఇచ్చే ఫేస్ ఏ నారా నీది అనుకుంటున్నారా అలా లవర్ గిఫ్ట్కి ఇస్తాం లేదంటే ఒక ఫ్రెండ్ని అప్పి చేస్తాం లేదంటే ఏదో ఒక విధంగా కష్టపడి పనిచేస్తాం కానీ ప్రియురాలి సంతోషం కోసం శ్రీకాకుళానికి చెందినటువంటి సూరజన యువకుడు దొంగగా అవతారం ఎత్తాడండి నిన్న ఇచ్చాపురంలోని జీకే జ్యువెలరీలో ఆ సిబ్బందితో డమ్మి పిస్తోల్తో బెదిరించి ఒక మూడు గోల్డ్ చైన్లు చోరీ చేశాడట పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు దొంగతనం చేశానని డమ్మీ పిస్టల్ను ఆన్లైన్లో కొన్నారని చెప్పేసి సూరజ్ విచారణలో తెలియజేశాడనమాట ఇప్పుడు చూడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి నువ్వు దొంగగా మారితే సమాజం ముందు నువ్వు దొంగగా నిలబడలే హృదయాన్ని దోచే దొంగలు కావాలని ఇట్లా పిస్టల్తో దోచే దొంగలు అవసరం లేదు ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళేసి ఎందుకు ఇలా చేసావు ఏంటి ఆ కోర్టులో విచారణ తర్వాత ఆయనను ఐదు వేలు కట్టేసి వదిలిపెట్టమని చెప్పేసి చదువుకునే పిల్లోడు ఉన్నట్టున్నాడు చూస్తే కొంచెం డిగ్నిఫైడ్గా ఉన్నట్టున్నాడు అని ఆయన వదిలిపెట్టిన తర్వాత ఈమె ఈమె దగ్గరికి వెళ్ళిన తర్వాత సిగ్గులేదా కొంచెమైనా నీకు నేను అడిగానా నిన్న గోళ్ళు నేను అడిగానా అడగలేదు మరి ఎందుకు దొంగతనం చేశావు సమాజం ముందు అందరి ముందు నువ్వు దొంగగా నీ నీ గురించి పేపర్లో పడింది నీ గురించి టీవీలో వచ్చింది నేను ఎలా నేను ప్రేమించాలి అంటే అలా కాదు నాకు నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు ఆ చైన్ మెడలో వేయాలనిపించింది ఎక్కడా డబ్బులు లేవు ఉద్యోగం లేదు అసలు దొంగతనం చేయడం అనేది తప్పే నేను కాదనట్లేదు కానీ ఎందుకో నీకు అది ఇవ్వాలనిపించింది అందుకోసమే దొంగతనం చేశాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అవసరం లేదు నీ మొఖాన్ని నాకు చూపించకో వెళ్ళిపోయించాలి కాదు బేబీ మీరు అట్లా తప్పుగా అర్థం చేసుకుంటే చాలా కష్టం కదా ఏదైనా నీ సంతోషమే నా సంతోషం కోసమే దొంగతనం చేస్తావా నువ్వు కొంచెమైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా నా ఫ్రెండ్స్ నన్ను అందరూ అడుగుతున్నారు కోసమే నే వాడు దొంగతనం చేశాడు అని చెప్పేసి నువ్వు దొంగతనం తీసుకొచ్చినటువంటి చైల్డ్ నా మెడలో ఉంటే రేపు నన్ను పట్టుకుంటే ఎట్లా పోలీసులు పోలీసులు వచ్చారు వచ్చిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ మీ మెడలో వేసినటువంటి బంగారం ఏదైతుందో అది జూకే జ్యువెలరీ సిబ్బంది జూకే జ్యువెలర్స్లో దొంగతనం చేసినటువంటి చైన్ అవి అలాగే మీరు పెట్టుకున్నటువంటి టూరింగ్స్ ఉన్నాయి కదా ఈ టూరింగ్స్ కూడా ఆ జ్యువెలర్ షాప్ నుంచి వచ్చాయి అలాగే ఈ మీ చెవులకు వేలాడుతున్నటువంటి ఈ చెప్పటి దుద్దులు ఏవైతున్నాయో అవి కూడా జ్యువెలరీ షాప్లో దొంగతనం చేశాయి మీరు కూడా ఒకసారి స్టేషన్కి రండి అంటే నో నేను నేను సచ్చినా నేను రా వాడు నేనే కష్టపడి కొన్నాను అది ఇదంటే నేను వేసుకున్నా సార్ నేను మాత్రం రాను సార్ వాడిని వేసేయండి బొక్కలో వేసేయండి తన్న వేసేయండి నేను మాత్రం వచ్చే సమస్యే లేదు సరే కావాలంటే ఇవి తీసుకెళ్ళండి నో ప్రాబ్లం నేను మాత్రం రాను బేబీని దగ్గరికి పోలీసులు వచ్చారట అంటే వచ్చారు వచ్చారు పోలీసులు వచ్చారు నా పరువు తీశారు నీ వల్ల ఇంట్లో గలీజ్ అయిపోయింది మొత్తం అప్పుడు వాడు అనుకుంటాడు అమ్మాయి కళ్ళల్లో ఆనందం కోసం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను ఆమె పుట్టిన సందర్భంగా గిఫ్ట్ ఇస్తే ఇంత పని అయిపోతా అనుకోలేదు పోలీసులు తీసుకెళ్లి దేత్తడి ఇచ్చారు పబ్లిక్లో ఇద్దది పోయింది ఉన్న లవర్ కూడా వెళ్ళిపోయింది ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దు అని చెప్పేసి సెట్ అయిపోతాడు అట్లా ఎప్పుడు కూడా దొంగతనం చేసి మనం గిఫ్ట్లు ఇవ్వద్దు గిఫ్ట్లను కూడా దొంగతనం చేయొద్దు గిఫ్ట్లు ఇవ్వకుంటే వాళ్ళు ఏమైనా అడుగుతున్నారండి ఏమి మా పాపం వాళ్ళు ఎవడన్నా అడుగుతారా నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అది నాకు ఇదే అని ఎప్పుడు ఏది అడగరండి వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వకుంటే ఏముంది కానీ ఏదో సందర్భంలో మనం చాలా కష్టపడి సంపాదించి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చేస్తే ఆనందంగా ఫీల్ అవుతారనమాట సరే ఇది ఇది గిఫ్ట్ గురించి లొల్లి ఇక ఇంకొక విషయం గురించి మనం మాట్లాడదాం ఈ గిఫ్ట్ ఇస్తే పది కాలాల పాటు దాచుకుంటారో లేదో మనకు మాత్రం తెలియదు కానీ ప్రేయసి కోసం ఇరవై ఒక్క ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడండి ఒక అబ్బాయి తమిళనాడులోని ములక్కడికి చెందినటువంటి నాగరాజన్ ఆయన నలభై సంవత్సరాలు ఇరవై ఒక్క ఏళ్ల క్రితం ఉపాధి కోసం కేరళకు వెళ్ళి అక్కడ ఓ యువతిని ప్రేమించాడు ఈ తోబుట్టువులకు పెళ్ళయ్యాక వివాహం చేసుకుందామని చెప్పి ఆమెను ములక్కుడికి తీసుకొచ్చాడనమాట అంతలోనే యువతి తల్లిదండ్రులు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఎప్పటికైనా తన కోసం ప్రేయసి తిరిగి వస్తుందని చెప్పేసి నాగరాజన్ రోడ్డుపైనే ఉన్నారు ఎవరితో మాట్లాడకుండా తన ప్రేమ కోసం చూసి 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 పిచ్చివాడైపోయాడు ఆల్రెడీ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు పెళ్ళి పెళ్ళి అయిపోయి ఉంటుంది ఇరవై ఒక్క ఏళ్ళు అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటే వెయిట్ చేస్తారు కానీ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఎవరు వస్తారండి అయిపోయాడు వెయిట్ చేస్తున్నాడు వచ్చిన వాళ్ళందరిలో అరే నా గర్ల్ ఫ్రెండ్ వస్తుందా నా ప్రేయసి వస్తుందా నా ప్రేయసి వస్తుందా అని చెప్పేసి ఏదైనా దీపం చక్కగా ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలి దీపం ఆరిపోయిన తర్వాత ఇల్లు చదువుకోవాలంటే చాలా కష్టం అందుకోసమే లేట్ చేయొద్దు ఒకటే రెండు మూడు సంవత్సరాలు ఓకే ఇంకో లేట్ చేశారనుకో ఇగో ఇటువంటి ఇబ్బందులే వస్తాయన్నమాట అయినా ప్రేమలో ప్రేయసి కోసం వెయిట్ చేస్తుంటే ఉంటుందండి వాళ్ళు వస్తారు మాట్లాడతారు మళ్ళీ మన దగ్గరికి వస్తారు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటే భలే ఉంటుంది కదా ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో రోజు మనం తినే ఆహారంలో అంటే ఆహారం గురించి చెప్తాను దానికంటే ముందుగా ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలి మీతోటి ఈ తినే ఆహారము అది ఇది మీ అందరికి తెలుసు దాని గురించి కానీ అతడు మూవీ మీరు చూసారా ఎన్ని రోజులైందండి చాలా రోజులైంది కదా నాకు మర్డర్ చేయడమే వచ్చు మోసం చేయడం రాదు గన్ చూడాలనుకోవడం తప్పులేదు కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు చచ్చిపోతారు అన్సాగే అతడు సినిమా డైలాగులు ఎవ్వరు కూడా మర్చిపోరు అనమాట సరిగ్గా పదహారేళ్ల క్రితం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది టీవీలో ఈ సినిమాని ఎన్నిసార్లు వచ్చిందో లెక్కే లేదైనా కూడా బోర్ కొట్టదనమాట ఫ్యామిలీ అందరు కూడా కలిసి చూడాల్సిన సినిమా కరెక్ట్గా పదహారు సంవత్సరాలు అంటే మీరు ఎప్పుడూ అమెరికాకు వెళ్లే ముందు ఇవి చూసి వెళ్ళిపోయి ఉంటారు మీరు ఓకే అలాగే ఈ చెవి గురికినంతకు క్షమాపణ చెప్పాడు దానికంటే ముందుగా వెరీ ఇంట్రెస్టింగ్ ఒక పాప పుట్టినప్పుడు కేవలం రెండు వందల పన్నెండు గ్రాములే ఉందండి బంగారు తల్లి అంటే ఓ యాపిల్ బరువంత పొడవు ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇంత చిన్న పాపను చూసినటువంటి వైద్యులే షాక్ అయ్యారన్నమాట ఓ గాడ్ ఓ గాడ్ ఓ మైగాడ్ ఇంత చిన్న పాప ఏంటండి ప్రపంచంలో అతి చిన్న పాపగా గుర్తింపు పొందినటువంటి సింగపూర్కు చెందినటువంటి క్విక్ జాన్ పదమూడు నెలల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరిందన్నమాట అయితే కొన్నాళ్ళు పాపను వైద్యులు కంటికి రెప్పలా కాపాడారు ఇప్పుడు చిన్నారి బరువు రెండు వందల పన్నెండు గ్రాముల నుండి ఆరు పాయింట్ మూడు కేజీలకు గీలడం పట్ల వైద్యులు మురిసిపోతున్నారు ఒక యాపిల్ పండు బరువు ఉన్నటువంటి ఒక చిన్న పాపను మీరు ఎత్తుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి క్యూట్గా ఉంటుంది కదా మళ్ళీ హాస్పిటల్ నుండి బాగానే పెరిగింది ఆరు కిలోల మూడు వందల గ్రాములు అనమాట బంగ పాప దట్స్ రియలీ వండర్ఫుల్ అలాగే ఇక వర్షాలు ఎప్పించలు వస్తున్నాయి మామ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆగస్టు పద్నాలుగు నుంచి కుండపోత వర్షాలు అనమాట మామూలు వర్షాలు కావు ఉత్తర భారతదేశంలో అల్పపీడనం ఋతుపవన ద్రోణి కలవడంతో దేశవ్యాప్తంగా ఋతుపవనాలు చురుగ్గా మారుతున్నాయి దీనివల్ల ఈ నెల పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే సూచనలు కలుగుతున్నాయన్నమాట మరోవైపు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి గోదావరి జిల్లాలో సోమవారం మరో ద్రోణి ఏర్పడింది వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి కంప్లీట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలోనే ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయన్నమాట అమ్మయ్య ఈ ఎండ బాధ ఏం లేదు కాకుంటే ఆగస్టు పద్నాలుగు నుంచి ఇక వర్షాలు స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు శ్రావణం శ్రావణ మాసంలో కడుగుపెట్టాము శ్రావణ మాసంలో మగవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకో తెలుసా శ్రావణ మాసంలోనైనా కూడా భార్య కనీసం భర్త కాళ్ళు ఒక్కసారైనా తాకుతుందేమో అని చెప్పేసి ఓ ఆశ కానీ భర్తకు గుడిగట్టి నిత్యం పూజలు చేస్తున్నటువంటి ఓ ఇల్లాల గురించి తెలుసుకుందామా పతి ఏ ప్రత్యక్ష దైవం అని పెద్దలు అంటారు కదా ఓ ఇల్లాలు ఇదే సూత్రం పాటిస్తోంది ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరానికి చెందినటువంటి అంకిరెడ్డి పద్మావతి భార్య భర్తలు అంకిరెడ్డి నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆయన్ని స్మరించుకోవాలని భర్త ఆయన స్మరించుకోవాలని చెప్పేసి భర్త పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది అనమాట ఒక గుడి కట్టింది నిత్యం పూజలు చేస్తుంది అప్పుడప్పుడు పేదలకు అన్నదానం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది మరి ఈమె పతి భక్తిపై మీరేమంటారు సరదాగా అంటే సరదాగా కాదు సీరియస్గా చెప్పే ప్రయత్నం చేయండి తప్పే ఉందండి అందులో భర్తకు గుడి కట్టుకుంది పూజలు చేస్తుంది ఆయనను స్మరించుకుంటూ ఉంది ఆయన పేరు మీద అన్నదానం చేస్తుంది ఇంతకంటే ఇంకా ఈ ఈ మహిళ ఏం చేయగలదండి నాకైతే చాలా గొప్పగా అనిపించింది ఓకే అలాగే ఇక మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అవార్డ్స్ వచ్చేసాయి మీరు బాంబే ఎయిర్పోర్ట్ చూసినా లేకుంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ చూసినా లేదంటే సింగపూర్ అమెరికా ఎయిర్పోర్ట్ చూసినా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఆ లైట్లు ఆ లైట్ల జిలుగుల వెలుగుల్లో షాపింగ్ చేస్తుంటే అద్దరిపోతుందనమాట ఏంటో అసలు ఆ షాపింగ్ కంటే ఎక్కువగా ఆ షాపు ఆ షాప్లో వెళ్ళి ఈ షాపు ఈ షాప్లో ఉంచాలి ఆ షాప్కి తిరగడం లాస్ట్కి తిరిగి ఓ కాఫీ తాగడం మళ్ళీ టైంపాస్ అనిపిస్తుంది షాపింగ్ చేయాలనిపిస్తుంది ఈ ఈ చెప్పులు ఎంత అండి అనగానే చెప్పులు వచ్చేసి టూ హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ ఆ బాగా అంట ఎయిర్పోర్ట్లో ఏది కొన్నా కూడా ఎక్కువ రేట్ ఉంటుందన్నమాట అందుకోసం అని చెప్పేసి టీయో కాఫీతో తాగేస్తారు బోల్డ్ అన్ని సెల్ఫీలు తీసుకుంటారు చాలా నీట్గా ఉంటుంది అందులో అడుగు పెట్టగానే అసలు వా అనిపించేంతగా ఉంటుందన్నమాట అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చేసాయి అనమాట ఆసియాలోని ఉత్తమ ఎయిర్పోర్టుల్లో ఆరో ర్యాంక్ కైవసం చేసుకుంది ఇక సెంట్రల్ ఆసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్పోర్టుగా నిలిచింది వరుసగా మూడవ ఏడాది ఈ విభాగంలో అవార్డులను సొంతం చేసుకుంది స్కై ట్రాక్స్ సంస్థ తయారు చేసినటువంటి టాప్ హండ్రెడ్ జాబితాలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు అరవై నాలుగవ ర్యాంకు లభించింది శుభ్రతలో మూడు సిబ్బంది పనితీరులో నాలుగవ ర్యాంక్ అందుకుందనమాట బట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మాత్రం చంపేస్తారండి సూపర్ ఉంటుంది అసలు సో ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి కారం నీళ్లతో ఇక ఈ ఎయిర్పోర్ట్ విషయం కాస్త మనం పక్కన పెడితే కొంచెం కూరలో ఘాటు ఎక్కువైపోయింది అనుకో ఆలోచన నేనేం తప్పు చేయలేదే కూరలో ఘాటు ఎందుకు ఎక్కువ వేసింది బేబీ కూర కారం ఏంటి కూర కారం అయిందా అట్లా అనిపించింది నాకు అంతే బేబీ నిన్న మొన్నటి వరకు చారు బాగుంటుండే ఈసారి చారు నువ్వు చేయలే కదా నీకెలా తెలిసి నేను చేయలేదని ఆహా ఊరికి అడుగుతున్నాను చారు మీరు చేయలే కదా చేశాను నేనే చేశాను ఏం లేదు రోజు నల్లెంటిగా వచ్చేది ఈసారి తెల్లెంటికి వచ్చిందంటే మీ అమ్మగారు చేశారేమో అనుకున్నాను అంటే కూరలో కాస్త ఘాటు అయితే కారం పొడి కంట్లో పడినా కూడా అల్లాడిపోతాం అలాంటిది తమిళనాడుకు చెందినటువంటి ఒక పూజారి ఏకంగా నూట ఎనిమిది కేజీల కారం కలిపినటువంటి నీళ్లతో స్నానం చేశాడండి ఆయన వామ్ బా నూట ఎనభై కేజీల కారం కలిపినటువంటి నీళ్లతో స్నానం చేశారు అది కూడా అమావాస్య సందర్భంగా ధర్మపురి జిల్లా నడపనహళ్ళి గ్రామంలో ఈ వేడుకలు జరిగాయి గ్రామ దైవం పెరియా స్వామికి పాలు కారం పొడితో అభిషేకం చేశారు అనంతరం పూజారి గోవిందం కొడవలితో నిలబడి భక్తుల సమస్యలను విన్నారు ఆ తర్వాత కారం యజ్ఞంలో పాల్గొని ఆయన నూట ఎనిమిది కేజీల కారం కలిపినటువంటి నీళ్లతో స్నానం చేశారట భక్తులందరూ కూడా ఆ కారం నీళ్ళు ఆయన మీద పోసారట ఆయన కారం తింటే ఇబ్బంది కానీ నీళ్ళది ఏమున్నదండి ఓకే ఈజీయే కదా సో ఈ అంటే ఈ ఎవరి నమ్మకాలు వాళ్ళే మనం ఏమనలేము దీని మీద జోకులు కూడా ఏం చేయలేము మహేష్ గారు మాకు ఆ గురుగారు అంటే చాలా ఇష్టమండి మీరు అట్లా ఆయన గురించి మాట్లాడొద్దు అంటే మనం ఏం చేయలేం కదండి అందుకోసం ఒకసారి పాట వినండి ఈ పాట విన్నారు కదా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రచయిత శంకరంబాడి సుందరాచారి గారి జయంతి ఈ రోజు ఆయన పుట్టినటువంటి రోజు అనమాట ఆగస్ట్ టెన్త్ ఆయన మన మధ్య లేకున్నా కూడా ఆయన పాట మనం వింటూ ఉన్నాం చిన్నప్పుడు ఈ పాట మనం స్కూళ్ళల్లో విన్నప్పుడు ఏదో భక్తిభావం తొణికిసలాడేదనమాట మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనిగానే ఆ మల్లెపూల పరిమళాన్ని నిజంగా నిజంగానే వచ్చేది ఆ పరిమళం అంత గొప్ప అటువంటి పాట రాశారు ఆయన ఓకే అలాగే పదకొండు రూపాయలు పదకొండు రూపాయలతోటి ఏమొచ్చు మిమ్మల్ని అడిగేది పదకొండు రూపాయలతోటి ఏం చేస్తారు చెప్పండి మీరు నేను ఒక పదకొండు రూపాయలు నేను మీకు ఇచ్చాను అనుకో ఏం చేస్తారు ఇదే వద్దు ఇదే వద్దు కేవలం పదకొండు రూపాయల రెమినేషన్ ఈ మధ్య హీరోయిన్ల రెమినేషన్ పెంపుపై చర్చ జరుగుతున్నటువంటి సమయంలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గురించి ఆసక్తికరమైనటువంటి ఒక విషయం తెలిసిందనమాట ఏంటంటే పర్హాన్ అక్తర్ లీడ్ రోల్లో రాకేష్ ఓం ప్రకాష్ మొహ్రా డైరెక్ట్ చేసినటువంటి భాగ్ మిల్కా భాగ్ చిత్రం కోసం సోనం కేవలం పదకొండు రూపాయల పారితోషికమే తీసుకుందండి ఎంత గ్రేట్ అయిన మరి మావామహేష్ ఆమె దగ్గరికి వెళ్ళేసి హలో సోనం ఐ గివ్ యూ లెవెన్ రూపీస్ వుడ్ యు ల్యాక్ టు యాక్ట్ విత్ మీ అనో నో దాట్స్ నేవర్ మరి ఆయనతో చేసే మరి నాతో చేయడానికి తప్పేంటి అన్నావు అనుకో నో ఇందుకు డైరెక్టర్ ఓం ప్రకాష్ మోహ్రాతో ఉన్నటువంటి అనుబంధమే కారణం మే ఇద్దరం ఫ్రెండ్స్ మే ఇద్దరం చిన్నప్పటి ఫ్రెండ్స్ మా మధ్య బ్లా బ్లా బ్లాబ్లాబ్లా అన్నీ ఆయన బాగా చూసుకుంటాడు నీతోటి నాకేం అవసరం అంటే కాదు మేడం మీరు లెవెన్ రూపీస్ తీసుకొని కేవలం లెవెన్ రూపీస్ రెమినేషన్ తీసుకొని చేస్తారట అని చెప్పేసి అంటే అది ఓన్లీ ఫ్రెండ్స్ అండి నీకు కాదండి మహేష్ గారు అలాగే ఆ స్టోరీ కూడా బాగా నచ్చడంతో అలాగే పాత్ర నిడివి కూడా చాలా తక్కువగా ఉందనుకోండి కేవలం పదకొండు రూపాయలే తీసుకొని నటించింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఒక లో బడ్జెట్ మూవీ తీస్తూ ఉన్నాను నేను మీ దగ్గరకు వచ్చేసి ఇవ్వండి ఒక చిన్న పాత్ర ఉందండి ఆ పాత్ర మీరు వేయగలరా చాలా కష్టమవుతుందండి మూవీకి అన్నీ అమ్ముకున్నానండి బైక్ అమ్ముకున్నాను కార్ అమ్ముకున్నాను వీళ్ళు విలేజ్లో ల్యాండ్ అమ్ముకున్నాను నాకున్నాయి అన్నీ అమ్ముకున్నానండి ఇక దీని మీద హోప్స్ ఉన్నాయి మీరు ఒక చిన్న క్యారెక్టర్ చేస్తారా డబ్బులు ఎంత కావానో మహేష్ గారు డబ్బులు ఎందుకండి ఏం అవసరం లేదండి పర్లేదు నేను ఫ్రీగా చేసి పెడతా అని చెప్పేసి మీరు అంటారు నాకు బోల్ అని డబ్బులు వచ్చాయనుకో మహేష్ గారు ఆ రెమ్యుడేషన్ ఏమైనా గుర్తుందా మీకు కదా యా అదే అనమాట మ్యాటర్ ఇక ఎక్కడికైనా మనం హోటల్కి వెళ్తాం ఫ్రెండ్స్ తోటి హోటల్కి వెళ్ళగానే కొంచెం టైం పడుతుంది వేటర్ రావడానికి ఈ ఆయన వచ్చేంతలోపు ఎక్కడ దాబాకి వెళ్ళామనుకోండి సరదాగా దావాడు వచ్చేవరకు లేట్ అయిపోతుంది ఏంది ప్లేట్లు పెట్టేశాడు ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము ఇంకా రాలేదు ఈ ఈలోపు ఆకలి క్రేవింగ్స్ ఎక్కువైపోయి ఆ ప్లేట్లో ఆ ఉల్లిగడ్డ వేసుకొని దాని మీద నిమ్మకాయ వేండుకొని తినేస్తాం సగం దాని తర్వాత పక్కనే పెప్పర్ ఉంటుంది సాల్ట్ వేసి దాన్ని కూడా వేసి తినేస్తాం అలా తల నాలుగు ఉల్లిగడ్డలు వేసుకొని నాలుగు నిమ్మకాయలు పిండుకొని దాని మీద పెప్పర్ సాల్ట్ వేసుకొని తినేవరకు ఉల్లిగడ్డలు అయిపోతాయి వాడు అనమాట తీసుకొచ్చిన తర్వాత ఇక తీసుకురావడమే పెట్టడమే ఆలస్యం దన్ 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 నలుగురు కలిసి తిన్నారంటే అయిపోతుంది ఓకే నాన్స్ ఉంటాయి కర్రీ అయిపోద్ది ఇంతలోపు ఇంతలోపు మనం కర్రీకి ఆర్డర్ ఇచ్చామనుకోండి కర్రీకి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరి దగ్గర రెండు రెండు నాన్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడేమైపోద్ది ఈ కర్రీ వచ్చేంతలోపు మరి ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి పచ్చి నాన్సే తినేస్తాం ఒకటి వాడు కర్రీ తీసుకొని వస్తాడు కర్రీ తీసుకొని వచ్చే వరకు ఇప్పుడు నాన్స్ అయిపోతాయి కర్రీ మిగులుద్ది సరే అని చెప్పేసి మళ్ళీ రెండు నాన్స్ పంపిస్తాం ఇది అయిపోయిన తర్వాత ఇంకేమన్నా తినేది ఉందా ఇంకేమైనా ఉందా అంటే లేదురా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక బిర్యానీ తిందామో అని చెప్పేసి ఈ బిర్యానీ తెచ్చుకునే వరకు అందులో రెండే రెండు ముక్కలు ఉంటాయి ఒకరికి ఎక్కువ వస్తుంది ఒకరికి తక్కువ వస్తుంది కడప నిండా తినేసి ఆ టూత్ పిక్స్ ఉంటాయి కదా ఇక వాటితో తినుకుంటూ కూర్చుంటారు చాలామంది ఇవన్నీ తిన్న తర్వాత ఇక వాడు బిల్లు తీసుకొని వస్తాడు బిల్లు ఎంత అయింది సరే బిల్లు పే చేస్తాము పోయేటప్పుడు ఏ ఒక్క అసలు ఏం బాగలేదురా తినేటప్పుడు తెలియదా బాగాలేదని అంత మెక్కి బాగాలేదని ఎలా అంటావు నువ్వు సరే బాగాలేదు మొత్తంకైతే తినేసారు వెళ్ళిపోయారు వేళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కడిగా అనమాట వీడు మనకు బాగాలేని ఫుడ్ పెడతాట్రా అని చెప్పి ఏ బాబు ఇక్కడ సోంపు ఉండాలి కదా సోంపేది అనగానే ఇక ఎవరికి తోచింది అంతా ఇంతింత సోంపు అంతా కూడా తీసుకొని కొందరు జేబులో వేసుకుంటారు కొందరు పాయింట్ జేబులో వేసుకుంటారు కొందరు చాలా చక్కగా లేడీస్ అయితే మరీ నీట్గా అక్కడ టిష్యూస్ ఉంటాయి ఆ టిష్యూస్ అన్నీ తీసుకొని ఆ టిష్యూ లోపల ఆ సోంపు పోసుకొని దాన్ని గుండ్రగా చేసి దాన్ని కవర్లాగా పెట్టేసి అలా హ్యాండ్ బ్యాగ్లో పెడుతుంటే ఎంత ముద్దు కనిపిస్తారో తెలుసా ఎంత అందంగా కనిపిస్తారో తెలుసా ఇలా మా బేబీ తీసుకొచ్చింది ఒక కేజీ ఉంటుంది ఆమె చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఒక కేజీ తీసుకొని వచ్చి ఉంటుంది అన్ని రెస్టారెంట్లు కానీ సరే వీటితో ప్రయోజనాలు ఏంటో చూద్దాం సోంపు గింజలతో ప్రయోజనాలు ఏంటంటే సరే మంచిది అలా చేయడం సోంపు నోట్లో వేసుకోగానే మనకు తెలియకుండానే చక్కగా లాలాజలం అనమాట అది నైట్రేట్ కంటెంట్ పెరుగుతుందన్నమాట దానివల్ల ఎప్పుడైతే నైట్రేట్ ఎక్కువగా ఉంటుందో ఈ హార్ట్ రేట్ చాలా మందికి హార్ట్ రేట్ వన్ టెన్ వన్ ట్వంటీ అలా ఉంటుందన్నమాట హార్ట్ రేట్ని చాలా తక్కువ వేస్తుంది అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుందన్నమాట అలాగే అజీర్తి మలబద్ధకం నివారణకు ఇది డెఫినెట్గా సహాయపడుతుంది అలాగే ఇందులో విటమిన్ ఏ ఉంటుందండి ఈ విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుందన్నమాట అలాగే ఈ కఫం అంతా కూడా క్లియర్ అయిపోతుందన్నమాట అలాగే సోంపులోని ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను చేస్తాయన్నమాట అలాగే రక్తంలో సైనస్ గ్రంథులు శుభ్రపడుతూ ఉంటాయి కొన్ని కొన్ని క్యాన్సర్ల నుండి కూడా శరీరానికి రక్షణ లభిస్తుంది ఇవి మనం ఈ ఈ సోంపు అనేది మనం కొన్నా పర్వాలేదండి హోటల్లో నుంచి తీసుకొచ్చినటువంటి సోంపు అయినా పర్వాలేదు చాలా ప్రయోజనాలు ఓకే ఇక రేపటి తెల్లారందో ఈ మామాన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రేపటి నుండి రెగ్యులర్గా వచ్చేస్తాను డోంట్ వర్రీ తిట్టుకోకండి రెగ్యులర్గా వచ్చేసి బోల్డెని కబులు చెప్పే ప్రయత్నం చేస్తాను మై డియర్ మామీజ్ అండ్ మామీజ్ అతడు మూవీ వచ్చేసి పదహారు సంవత్సరాలు అవుతుంది కాబట్టి అతడు మూవీ నుండి మీకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒక డెడికేట్ చేస్తున్నాను విను వినిపించు ప్రవాసాంతరుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇప్పటికైనా రెగ్యులర్గా వస్తావా రావురా అంటున్నారు కదా డెఫినెట్గా రెగ్యులర్గా వస్తాను రేపు ఏడు గంటల ముప్పై నిమిషాలకు మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను అప్పటివరకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు వినండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వినమని